మాజీ డీఎస్పీ ప్రణీత్రావును 2వ రోజు పోలీసులు విచారిస్తున్నారు. ప్రణీత్రావును రహస్య ప్రాంతాల్లో విచారించారు. ఫోన్ ట్యాంపింగ్, హార్డ్ డిస్క్, డాక్యుమెంట్లు ధ్వంసంపై ఆరా తీశారు. ఇప్పటికే ప్రణీత్రావు ఫోను, ల్యాప్టాప్లో ఉన్న డేటా రిట్రీవ్ చేశారు. 47 హార్డ్ డిస్కులు మార్చినట్లు ప్రణీత్రావు ఒప్పుకున్నారు. మరోవైపు ప్రణీత్రావు ఇంట్లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ప్రణీత్రావు డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్రావును 2వ రోజు పోలీసులు విచారిస్తున్నారు. ప్రణీత్రావును రహస్య ప్రాంతాల్లో విచారించారు పోలీసులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ సునీల్. మాజీ ఐఎస్పీ లేదా డిఎస్పీ ప్రణీత్రావుకు సంబంధించి 2 రోజులు విచారణ అయితే జరుగుతుంది. 2వ రోజు ప్రస్తుతం, ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ప్రణీత్రావును అయితే విచారణ అయితే చేస్తారు. ప్రణీత్రావును కూడా గత 2 రోజుల నుంచి కూడా రహస్య ప్రదేశంలో పోలీసులు అయితే పూర్తిగా విచారిస్తున్నారు. మొత్తానికి ఫోన్ ట్యాంపింగ్, హార్డ్ డిస్క్, అలాగే డాక్యుమెంట్ ధ్వంసంపై పూర్తిగా ఆరా తీసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ రోజు 2వ రోజు కూడా ఎవరైతే ఫోన్ ట్యాంపింగ్ చేశారో, అలాగే హార్డ్ డిస్క్ సంబంధించి 47 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లు ప్రణీత్రావు ఇప్పటికే ఒప్పుకున్నారు. అలాగే ఈ హార్డ్ డిస్కులకు సంబంధించి కూడా వాటిని రీప్లేస్ చేసినట్లు కూడా ప్రణీత్రావు అయితే ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ప్రణీత్రావు ఏదైతే మొబైల్ అలాగే ల్యాప్టాప్ లో ఉన్న డేటాను కూడా పోలీసులు అయితే రిట్రీవ్ చేశారు. ఏదైతే హార్డ్ డిస్క్ ధ్వంసంపై పోలీసులు కూడా రీకన్స్ట్రక్షన్ చేసినట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఏదైతే 47 హార్డ్ డిస్కులు మార్చినట్లు కూడా ప్రణీత్రావు ఒప్పుకున్నాడు. అలాగే మరో పక్క ఏదైతే ప్రణీత్రావు ఇంట్లో కూడా పోలీసులు అయితే తనిఖీలు చేశారు. ప్రణీత్రావుకు సంబంధించి ఒక డైరీని అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఏదైతే రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి అన్ని ఫోన్ ట్రాంపింగ్ చేసినట్లు కూడా ప్రణీత్రావు అయితే ఒప్పుకోవడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలోని కేసీఆర్ కు ఆపోజిట్ గా ఎవరైతే నినాదాలు చేశారో వాళ్ళందరూ ఫోన్ ట్యాంపింగ్ కూడా ప్రణీత్రావు చేసినట్లుగా అయితే ప్రస్తుతం ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రతి రాజకీయ నాయకుడిదే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాంపరింగ్ చేసినట్లు కూడా ప్రణీత్రావు అయితే ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఏదైతే పోలీసుల కస్టడీకి ప్రణీత్రావు ఇచ్చిన తర్వాత ఈ రోజు 2వ రోజు అయితే విచారణ అయితే జరుగుతుంది. అలాగే ఈ విచారణలో కూడా ఇప్పటికే ప్రణీత్రావుకు సంబంధించి హార్డ్ డిస్క్ ధ్వంసంపై రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ప్రణీత్రావుకు సంబంధించి ఈ ఫోన్ ట్యాంపింగ్ కావచ్చు, హార్డ్ డిస్క్ ధ్వంసం కావచ్చు, అలాగే లాగర్లకు సంబంధించిన ఫైల్స్ కాల్ చేయడం, వీటన్నిటి మీద కూడా పోలీసులు పూర్తిగా ఫోకస్ పెట్టి ప్రణీత్రావును అయితే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇప్పటికే ఈ హార్డ్ డిస్క్ ధ్వంసం ప్రణీత్రావు ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు 2వ రోజు కూడా ప్రణీత్రావును అయితే పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఫోన్ ట్యాంపింగ్ మెయిన్ గా చూసినట్టయితే గత ప్రభుత్వంలో అందరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు కూడా ప్రణీత్రావు అందించినట్లు కూడా తెలుస్తుంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ. ఏపీసీసీ చీఫ్